ఈ క్వశ్చన్లో ది హారిజాంటల్ రేంజ్ ఇస్ 4 times ది మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ఏ ప్రొజెక్టైల్ ది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్. మనం ఈ క్వశ్చన్లో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనుకోవాలి. వాడు ఇచ్చినటువంటి రిలేషను హారిజాంటల్ రేంజ్ ఇస్ 4 times ది మ్యాక్సిమం హైట్, అంటే వాడు ఇచ్చినటువంటి రిలేషన్ ఏంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4h. ఇది వాడు ఇచ్చినటువంటి రిలేషన్. అయితే మనకు తెలుసు హైట్కి, మ్యాక్సిమం హైట్కి ఫార్ములా వచ్చేసరికి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g, అండ్ హైట్కి ఫార్ములా వచ్చేసరికి యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g, అండ్ రేంజ్కి ఫార్ములా ఏంది, యూ స్క్వేర్ సైన్ 2θ/g. హైట్కి ఫార్ములా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ 2t, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g, అండ్ రేంజ్కి ఫార్ములా యూ స్క్వేర్ సైన్ 2θ/g. అయితే బై దిస్ రిలేషన్, మనం ఈ రిలేషన్ బేస్ చేసుకొని రేంజ్ అనేసి రేంజ్ వచ్చేసరికి యూ స్క్వేర్ సైన్ 2θ/g ఈజ్ ఈక్వల్ టు 4h కదా, 4 ఇంటూ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g బై దిస్ రిలేషన్. అయితే యూ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అండ్ జీ గెట్ క్యాన్సిల్డ్, రిమైనింగ్ వచ్చేసరికి దిస్ 2 and 4, 2 1s 2 2s. సో ఇప్పుడు మిగిలినవన్నీ రాసుకుంటే సైన్ 2θ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. సైన్ తీటా ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా. అండ్ ఇక్కడ ఈ టూ గెట్ క్యాన్సిల్డ్, టూ గెట్ క్యాన్సిల్డ్ మీన్స్ ఇక్కడ రిమైనింగ్ ఇస్ 1 ఇస్ దేర్. దిస్ సైన్ తీటా అండ్ దిస్ సైన్ స్క్వేర్ తీటాలోని స్క్వేర్, దట్ మీన్స్ 1 sin θ విల్ గెట్ క్యాన్సిల్డ్, రిమైనింగ్ ఈజ్ 1 cos θ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. రిమైనింగ్ ఈజ్ 1 cos θ ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. ఇప్పుడు ఈ కాస్ తీటాను అవతల పంపిస్తే 1 is equal to సైన్ తీటా బై కాస్ తీటా. సో సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా, ద వాల్యూ ఆఫ్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. వేర్ ది వాల్యూ ఆఫ్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ 45 degrees, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ 45 degrees, దెన్ ది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ విల్ బి 45 degrees. థ్యాంక్ యూ.